Good morning, welcome to 787. ఏపీలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఢిల్లీకి చేరిన రఘురామ వ్యవహారం ట్రంప్ కు మరోసారి చుక్కెదురు వాట్సాప్ కు కేంద్రం నోటీసులు ఆసియా కప్ రద్దు వంటి ఆసక్తికరమైన మరిన్ని వార్తలు ఇప్పుడు చూద్దాం. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ దృష్ట్యా అసెంబ్లీ మండలి ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రెండు రోజుల పాటు మాక్ అసెంబ్లీ జరపాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. సురేష్ సరస్వతి దంపతులు పెట్రోల్ పోసుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు వారిని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు, సీఎం సహాయం కోసం వచ్చినట్లు దంపతులు చెబుతున్నారని వివరించారు. కోవిడ్ నిబంధనల కారణంగా సీఎం ను కలిసే అవకాశం లేదని చెప్పడంతో వారు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని పోలీసులు తెలియజేశారు. విశాఖలోని కోవిడ్ కేర్ సెంటర్ ను ఎంపీ విజయసాయిరెడ్డి సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పీపీఈ కిట్ ధరించి ప్రతి బాధితుడి దగ్గరికి వెళ్లి భరోసా కల్పించారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించబడుతోంది. గ్రెనేడ్ పై సినరేజీ రుసుము వసూలు బాధ్యత అవుట్సోర్సింగ్ కు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. ఈ సినరేజీని గ్రెనేడ్ సైజ్ విధానంలో కాకుండా బరువు ఆధారంగా నిర్ణయించాలని ఆదేశించారు. ఈ విధానంతో కనీసం 35 నుంచి 40% ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. అదే సమయంలో మైనర్ ఖనిజాలను ఈ యాక్షన్ ద్వారానే విక్రయించాలని నిర్ణయించారు. లీజులు తీసుకుని గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు సాధారణ సమయాలు తెరిచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం సేకరణ, మిల్లులకు రవాణా చేయడం వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సీఎం కేసీఆర్ సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న వైరస్ బాధితులను సీఎం పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. కోవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి అధికారులతో చర్చించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చుకోవడంపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన డీఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి కోవిడ్ రిపోర్ట్ లేకపోయినా లక్షణాలు ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లో చేర్చుకోవాలి అన్నారు. ఆసుపత్రులకు వచ్చే వైరస్ బాధితులను ఎలాంటి కారణంతో తప్పి పంపించొద్దు అని ఆదేశించారు. గుర్తింపు కార్డు లేకపోయినా స్థానికేతరులకు చికిత్స అందించాలి అన్నారు. డిశ్చార్జ్ విషయంలోనూ కేంద్రం మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలో వీధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. ఆకలితో ఖాళీ ప్లేట్లు పట్టుకుని దీనంగా ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయాడు. తన వద్ద ఉన్న లంచ్ బాక్స్ తెచ్చి ఇద్దరు పిల్లలకు వడ్డించాడు. మహేష్ చూపిన ఉదారతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెల్యూట్స్ పోలీస్, సెభాష్ మహేష్, హ్యాట్స్ ఆఫ్ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ లో రాత్రి పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్, చార్మినార్, నాంపల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, యూసుఫ్గూడ, జూబ్లీ హిల్స్, పంజారా హిల్స్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాచకొండ పోలీసులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తమ కమిషనరేట్ పరిధిలో 5 తండాలను దత్తత తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న 25 కుటుంబాలను ఆదుకున్నారు. వారికి కావాల్సిన మందులు, మాస్కులు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఆయా కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకుంటామని సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. మరోసారి కేసీఆర్ సర్కార్ ఫైర్ అయ్యారు. వైఎస్ షర్మిల కోర్టులు తిడితే తప్ప తమకు బాధ్యతలు గుర్తుకు రావా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలు చేర్చాలని డిమాండ్ చేశారు. తద్వారా రాష్ట్రంలోని 80 లక్షల పేద కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత పేదలకు ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రైల్వే ఉద్యోగులు సైతం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు రైల్వే సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాయని ఆయన తెలియజేశారు. ఈ విషయంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎంపీ రఘురామ కుట్ర పన్నారని కౌంటర్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టేందుకు రఘురామ ప్రయత్నించారని తెలియజేసింది. వాక్ స్వతంత్రం హక్కు పేరుతో హద్దులు మేరకూడదని, ప్రజల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నాలు సరికాదని ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్లో వెల్లడించింది. కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో పలు సంస్థలు ఏపీ ప్రభుత్వానికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి. తాజాగా కరోనా నివారణ చర్యలకు కియా ఇండియా భారీ సాయం అందజేసింది. రాష్ట విపత్తు నిర్వహణ సంస్థకు 5 కోట్లు విరాళం ఇచ్చింది. ఈ మేరకు కియా ఇండియా ఎండీ సీఈఓ షీమ్ సీఎం జగన్ కు కలిసి విరాళం చెక్కులను అందజేశారు. ఈ నగదుతో వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కోరారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, క్రయోజెనిక్ ట్యాంకర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింగాల్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్ కు చికిత్స చేయాలి అన్నారు. అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు సింగాల్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కోవిడ్ టీకాల సరఫరాకు రాష్ట ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. రాష్ట వైద్య సదుపాయాల మౌలిక వసతుల సంస్థ ద్వారా కోటి వ్యాక్సిన్ల కోసం ఈ టెండర్లను పిలిచింది. నెలకు కనీసం 15 లక్షల డోసులు సరఫరా చేయాలని, 6 నెలల్లో 1 కోటి డోసులు సరఫరా చేయాలని నిబంధనలో ప్రభుత్వం పేర్కొంది. టెండర్ల దాఖలకు ఈ నెల 21 వరకు అవకాశం కల్పించింది. టెండర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 26న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు. టెండర్ల దాఖలకు జూన్ 4 చివరి తేదీగా నిర్ణయించారు. ఎమ్మెల్యే రోజా సూచన మేరకు చిత్తూరు జిల్లా పుత్తూరులోని కేకేసీ ఆయుర్వేద కళాశాలలో కోవిడ్ కేర్ కేంద్రాన్ని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రారంభించారు. కోవిడ్ బాధితుల కోసం 150 బెడ్స్ ఏర్పాటు చేశారు. అందులో 50 ఆక్సిజన్ బెడ్స్ కేటాయించారు. అలాగే వడమాలపేట, విజయపురం, నింద్ర మండల ప్రభుత్వ ఆసుపత్రులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరికరాలను ఆర్కే సెల్వమణి అందజేశారు. ఏలూరులో మరో రెమిడిసివిర్ ఇంజెక్షన్ల స్కామ్ను పోలీసులు ఛేదించారు. ఆశ్రమ్ ఆసుపత్రి కేంద్రంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్లు పక్కదారి పట్టిస్తున్న విషయం ఆసుపత్రి మేనేజ్మెంట్ దృష్టికి వచ్చింది. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. పట్టపగలే ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మారుతి స్విఫ్ట్ వాహనంలో 4-5 వ్యక్తులు వచ్చి ఎత్తుకువెళ్లినట్లు పోలీసులకు తెలియజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం నెలకొంది. తండ్రి అంత్యక్రియలకు వచ్చిన కొడుకు గుండెపోటుతో మరణించాడు. కాపాడేందుకు డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తండ్రి కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా భాకారాపేట ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 5 తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లాలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ కోసం మెడికల్ ఏజెన్సీ ఎదుట జనం బారులు తీరారు. ఇంజెక్షన్ కొరత ఉండడంతో కరీంనగర్తో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అయితే మరిన్ని ఆసుపత్రుల్లో ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలని కరోనా బాధితుల బంధువులు కోరుతున్నారు. ఒకే ఏజెన్సీకి అనుమతి ఇవ్వడంతో ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళపై అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 2 వ్యక్తులు 2 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక గర్భవతి కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో కరోనాపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ నిబంధనలను పాటించని ప్రజలతో పోలీసులు, అధికారులు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు సైతం కరోనాపై అవగాహన కనిపించడం హర్షణీయమని సీఐ శ్రీనివాస్ అన్నారు. అలాగే నిబంధనలు పాటించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు. నిర్మల్ జిల్లా చించోలీ గ్రామంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు అయిట్ల నికేష్, నిహాలుగా గుర్తించారు. చనిపోయిన 2 13 సంవత్సరాల లోపు వారు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. కన్నకొడికే తండ్రిని దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీరాబాద్లో కలకలం రేపింది. తండ్రి చేతబడి చేయించాడు అనే అనుమానంతో కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సిఐ సందర్శించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు పోలీసులు. అలాగే నిర్మల్ జిల్లాలోనూ మరో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సొంత తమ్ముణ్ణి అన్నే హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోజు మద్యం సేవిస్తూ ఇరువురు గొడవలకు పాల్పడేవారని పోలీసులు తెలియజేశారు. నిర్మల్ జిల్లా తానూరులో లాక్డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచారు. ఓ బెల్ట్ షాప్లో 24 గంటలు మద్యం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. బహిరంగంగానే విక్రయిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడాడు జూబ్లీహిల్స్ ఎస్ఐ శివశంకర్. బంజారీహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలిం నగర్ ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని ఎస్ఐ శివశంకర్ ఆసుపత్రికి తరలించారు. ఘటన తన పీఎస్ పరిధిలో కాకపోయినా మానవత్వం చాటుకున్నాడు ఎస్ఐ శివశంకర్. దీంతో సిపి అంజనీ కుమార్ సైతం ఎస్ఐని అభినందించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతుంది అన్నారు మంత్రి గంగుల కమలాకర్. 10 రోజులుగా ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ఆయన తెలియజేశారు. 10 రోజుల్లోనే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని అన్నారు గంగుల. అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని ఆయన తెలియజేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్లు ఉన్నా ఫలితం లేదు. సాంకేతిక సిబ్బంది లేక 20కి పైగా వెంటిలేటర్లు మూలను పడ్డాయి. దీంతో వాటిని కర్నూలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 72 వెంటిలేటర్లు ఉండగా అందులో 34 మాత్రమే పనిచేస్తాయి. వీటిలో కోవిడ్ సేవలకు 10 ఐసీయూ వార్డులో 24 వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే నిరుపయోగంగా వెంటిలేటర్లు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా బారిన పడ్డ గర్భిణీల కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. సుల్తానాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ పరిశీలించారు. కరోనా సోకిన గర్భిణీలకు చికిత్స అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలి అన్నారు. కరోనా చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలియజేశారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోవిడ్ వేషధారణతో ప్రజలకు అవగాహన కల్పించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా కొంతమంది మాస్క్ కూడా పెట్టుకోవడం లేదనే ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు డీఎస్పీ. కరోనా వైరస్ వేషధారణతో చేసిన ప్రచారం పలువురిని ఆకర్షించింది. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని బాగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. నెల రోజుల నుంచి పూజారి సైతం దేవాలయం వైపు వెళ్లకపోవడంతో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గుప్త నిధుల కోసమే విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు సైతం సంభవించడంతో గ్రామ ప్రజలు వినూత్నంగా ఆలోచించారు. మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రాము అంటూ ప్రతి ఇంటి గేటు ముందు నోటీసులు అంటించారు. ప్రస్తుతం గ్రామంలో లాక్డౌన్ కొనసాగుతున్నా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఈ పోస్టర్లు పెట్టామని గ్రామస్తులు తెలియజేశారు. కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో విషవాయువులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం సిపి సత్యనారాయణ కోరారు. గత 2 రోజులుగా అమోనియా లీక్తో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నివేదికను తయారు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులను పరామర్శించారు. అందుతున్న సౌకర్యాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. మీకేం కాదు, ధైర్యంగా ఉండండి అంటూ వారు మనోధైర్యాన్ని నింపారు మంత్రి హరీష్ రావు. అలాగే వైద్య అధికారులకు కీలక సూచనలు చేశారు. అవసరమైతే మరింత ఆక్సిజన్, అత్యవసర మందులు సరఫరా చేస్తామన్నారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్ రావు. కరోనా బాధితులు త్వరగా కోలుకునేలా చూడాలి అన్నారు. పేషెంట్లలో ధైర్యాన్ని నింపుతూ పర్యవేక్షణ చేయాలన్నారు ఆయన. ఆసుపత్రి ఆవరణలో శానిటేషన్ మరింతగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అన్నారు మంత్రి హరీష్ రావు. ఏబీఎన్ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వరంగల్ రూరల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఐసోలేషన్ ఏర్పాట్లు లేకపోవడంతో కరోనా బాధితులు ఊరికి దూరంగా ట్రాక్టర్పై డేరా కట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ విషయంపై ఏబీఎన్ కథనాలు ప్రసారం చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన పేషెంట్లను వర్ధన్నపేటలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
సూర్యాపేట జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడానికి డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తున్నారు జిల్లా పోలీసులు. మొదటిసారిగా డ్రోన్ కెమెరాకు పోలీసు సైరన్ ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయోగిస్తున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలి అన్నారు. లాక్డౌన్ నిబంధనలకు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్నూలులోని జోష్న అనే మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. డబ్బుల కోసం తన భర్త కొంతకాలంగా వేధిస్తున్నాడని, అందుకోసమే ఆమెను కొట్టి ఫ్యాన్ కు ఉరివేసి చంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఒకే రోజు కరోనాతో ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకే వీధిలో 45 కరోనా కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఆ వీధి వైపు ఎవరూ వెళ్లకుండా ఎడ్ల మండలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. గుజరాత్ లో తౌటే తుఫాను బీభత్సాన్ని సృష్టించిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. తుఫాన్తో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. మ్యాప్లను, శాటిలైట్ ఇమేజ్లను ఆయన పరిశీలించారు. గుజరాత్ లోని కోస్టల్ జిల్లాలను ఆయన సర్వేలో పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో అహ్మదాబాద్ లో తుఫాను నష్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం విజయ్ రూపానీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకు 45 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్ కు తక్షణ సాయంగా 1000 కోట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. తుఫానుతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. P305 భారీ నౌక సముద్రంలో కొట్టుకుపోయిన ఘటనలో 22 మంది మృతదేహాలను నౌకాదళ సిబ్బంది గుర్తించి తీరానికి తీసుకొచ్చారు. మిగతా వారి కోసం కాలిపు కొనసాగుతోంది. ప్రమాదం సమయంలో నౌకలో 261 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నౌక నుంచి ఇప్పటివరకు 185 మందిని నౌకాదళ సహాయక సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చగా 22 మంది మృతదేహాలను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించి రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కేంద్రం కేజ్రీవాల్ మధ్య కొత్త పంచాయతీ వచ్చి పడింది. కేజ్రీవాల్ సింగపూర్ వేరియంట్ కామెంట్లపై కేంద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దని సూచించింది. అటు కేజ్రీవాల్ కామెంట్స్పై సింగపూర్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. భారత రాయభారికి సమన్లు జారీ చేసింది. దీంతో కోవిడ్ రకాలు, పౌర విమానయాన విధానంపై మాట్లాడేంత అవగాహన కేజ్రీవాల్కు లేదని రాయభారి స్పష్టత ఇచ్చారంటూ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. ఆప్ కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. కేంద్రానికి దేశ ప్రజల కంటే సొంత ఇమేజ్ ముఖ్యమా అని ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా ప్రశ్నించారు. కేజ్రీవాల్ కు చిన్నపిల్లలపై ధ్యాస ఉంటే కేంద్రానికి సింగపూర్ పై ధ్యాస ఉందని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతోంది. తాజాగా ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చేరింది. తాజాగా ఆయన కుమారుడు భరత్ కుమార్తె ఇందూ ప్రియదర్శిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తన తండ్రిని జగన్ ప్రభుత్వం వేధిస్తుందని, ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఆయన అరెస్ట్ చేయడం రాజద్రోహం కేసు మోపడం వెనుక కుట్ర ఉంది అంటూ ఫిర్యాదు చేశారు. ఇవాళ లోక్సభ స్పీకర్తో పాటు రాజ్నాథ్ సింగ్ ను కలిసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కరోనా ఉధృతి సమయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద వర్గాలు, వృత్తికారులను తక్షణం ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు సీఎం యడ్యూరప్ప. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 3000, భవన నిర్మాణ కార్మికులకు, కళాకారులు, కళా బృందాలకు 3000 పరిహారం ఇస్తామని సీఎం వివరించారు. పూలు, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులకు హెక్టారుకు 10000, అసంఘటిత కార్మికులకు 2000 పరిహారం చెల్లిస్తామని అన్నారు. వీధి వ్యాపారులకు 2000 రూపాయలు ఇస్తామని చెప్పారు సీఎం యడ్యూరప్ప. వ్యాక్సినేషన్పై కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు 3 నెలల తర్వాత టీకా వేసుకోవాలని తెలియజేసింది. బాలింతలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు, వ్యాక్సిన్ పొందిన వారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చని తాజా మార్గదర్శకాలు కేంద్రం వివరించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఆస్తుల తాలూకు కంపెనీ ఇక ఏమాత్రం సివిల్ సంస్థ కాదని, ఇది క్రిమినల్ పరిధిలోకి వస్తుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ టాప్ ప్రాసిక్యూటర్ లెటిటా జేమ్స్ తెలియజేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టక ముందు ఆయన సాగించిన పన్ను ఎగవేత తన ఆస్తుల విలువలను తక్కువగా చూపడం ద్వారా బ్యాంకులకి టోక్రా, ఇన్సూరెన్స్ ఫ్రాడ్ వంటి నేరాల చిట్టాను విప్పుతున్నామని, వీటిపై విచారణ ప్రారంభమైందని జేమ్స్ చెప్పారు. నాటి ఆయన ఫైనాన్షియల్ డీలింగ్స్ తాలూకు రికార్డులను వెలికి తీసి పరిశీలిస్తున్నామని అన్నారు. అయితే ఎప్పటిలాగానే తానేమి తప్పు చేయలేదని డెమోక్రటిక్ ప్రాసిక్యూటర్ చేత ఇన్వెస్టిగేషన్ చేయించడం రాజకీయ కక్ష సాధింపేనని ట్రంప్ అంటున్నారు.
అటు ఇంధన రంగంలో సహకారం విషయంలో రష్యా చైనా వద్ద ముందడుగు వేశాయి ఇరు దేశాల అధినేతలు సీ జిన్పింగ్ పుతిన్ మధ్య జరిగిన ఆన్లైన్ చర్చల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి అంగీకారం కుదిరింది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం మూడో తరానికి చెందిన నాలుగు అధునాతన అణు రియాక్టర్లను రష్యా చైనాకు సరఫరా చేయనుంది. అణు ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య కుదిరిన ముఖ్యమైన అతిపెద్ద ఒప్పందం ఇదే. వరల్డ్ టూరిస్టులను బాగా అట్రాక్ట్ చేసే డార్విన్ ఆర్చ్ ఇక కనిపించదు. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ప్రపంచ పర్యాటక కట్టడంగా పేరొందిన ఈ నేచురల్ ఆర్చ్ అలల తాకిడికి కుప్పకూలిపోయింది. ద్వీపకల్పం మధ్య భాగాన పర్యాటకులను అమితంగా ఆకట్టుకుని ఈ ప్రసిద్ధ పర్యాటక కట్టడం కుప్పకూలిపోవడం టూరిజం లవర్స్ కు చేదు వార్తే. గోలా పోగోస్ ద్వీపంలో సహజ సిద్ధ రాతి కట్టడంగా దీన్ని అభివర్ణిస్తారు. సహజ సిద్ధ శిలా తోరణం ప్రస్తుతం రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తుంది. డార్విన్ ఆర్చ్ అకస్మాత్తుగా కుప్పకూలినట్లు ఈక్వెడార్ పర్యాటక శాఖ ప్రకటించడంతో ట్విట్టర్లో వందలాది మంది పర్యాటక ప్రియులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. హమాస్ కు చెందిన అత్యంత కీలకమైన ఆయుధాన్ని తాము ధ్వంసం చేసినట్లు ఇటీవల ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. సముద్ర జలాలు ఇజ్రాయెల్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఇతర సాధన సంపత్తిని ధ్వంసం చేయడానికి ఉపయోగించే డ్రోన్ జలాంతర్గామిని నాశనం చేసినట్లు పేర్కొంది. గాల్లో నుంచి తీసిన ఈ ఫుటేజీలో తొలుత ఒక బాంబు సముద్ర జలాల్లో పడి భారీ విస్ఫోటనం సృష్టించగా రెండో ఫుటేజీలో సమీపంలో కారుపై క్షిపణి పడుతున్నట్లు ఉంది. ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని వెనక్కి తీసుకోవాలి అంటూ వారం రోజుల డెడ్ లైన్ విధించింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. గోప్యతా విధానం అమలు వాయిదా వేయడం ద్వారా అంతర్జాతీయ యూజర్ల గోప్యతా విధానం భద్రతా నిబంధనల విషయంలో తప్పించుకోలేరని వాట్సాప్ కు పంపిన నోటీసుల్లో పేర్కొంది. సమాచార గోప్యత, డేటా భద్రత, యూజర్ల ఎంపికలకు ఈ విధానం వ్యతిరేకమని కేంద్రం వెల్లడించింది. ఇటీవల పెంచిన ఎరువుల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎరువుల ధరపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. సమావేశంలో రైతులకు పాత ధరలకు ఎరువులు అందించాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో డీఏపీని పాత ధర 1200 రూపాయలకి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. డీఏపీపై ప్రస్తుతం ఇస్తున్న రాయితీ 500 నుంచి 1200 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాయితీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్లు తెలుసు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ వంటి వాటిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఇదివరకే మొదలైంది. కరోనా మలివిడత ప్రభావం ఉన్న ఈ ఏడాదిలోనే ఆతతంగం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ ఇటీవల చేపట్టిన వివిధ చర్యలను తక్షణమే అమలు చేయాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సూచించారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించడాన్ని కొనసాగించాలి అని పీఎస్బీల మేనేజింగ్ డైరెక్టర్లు ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో జరిపిన సమావేశంలో ఆయన తెలియజేశారు. కరోనా మహమ్మారి సృష్టించిన అవరోధాలను ఎదుర్కొంటూనే ప్రజలకు, వ్యాపార సంస్థలకు రుణ సదుపాయాన్ని అందించడం సహా వివిధ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులది కీలక పాత్ర అని అన్నారు. శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ రద్దయింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాష్లే డిసిల్వా ప్రకటించారు. రానున్న రెండేళ్లకు చాలా దేశాల క్రికెట్ బోర్డులు షెడ్యూల్ సిద్దం చేసుకున్నందున 2023లో వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత దీన్ని నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జేషా నేతృత్వంలోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆసియా కప్ రద్దు కాకపోతే భారత జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే రాహుల్తో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆ సమయానికి విరాట్ కోహ్లీ సేనతో ఇంగ్లాండ్తో ఉంటాడు. మరోవైపు దీంతో భారత్ ద్వితీయ జట్టుకు మరో కోచ్ అవసరం ఏర్పడింది. భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు స్రవంతి కుటుంబానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. ఆమెకు హైదరాబాద్ క్రికెట్ సంఘం సైతం తోడ్పాటును అందించింది. స్రవంతి తల్లిదండ్రులు కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడగా వాళ్ళిద్దరి పరిస్థితి విషమించి ఆసుపత్రి పాలయ్యారు. వీరి చికిత్స కోసం ఇప్పటికే స్రవంతి 16 లక్షలు ఖర్చు చేసింది. ఆమె ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని బీసీసీఐ సౌత్ జోన్ మాజీ కన్వీనర్ విద్యా యాదవ్ సామాజిక మాధ్యమాల ద్వారా క్రికెట్ వర్గాల దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే కోవిడ్పై పోరాటానికి భార్యతో కలిసి 2 కోట్ల విరాళం ప్రకటించిన కోహ్లీ స్రవంతి తల్లి వైద్యం కోసం 6.77 లక్షలు అందించారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో భారత్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే అంశంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ పోరులో న్యూజిలాండ్ జట్టు గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డారు. ఫైనల్కు ముందు ఇంగ్లాండ్తో రెండు టెస్టులు ఆడడం కివీస్కు కలిసి వస్తుందని పేర్కొన్నారు. ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానులకు రాజమౌళి గిఫ్ట్ ఇవ్వనున్నాడు. ట్రిపుల్ ఆర్ లోని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ ను ఇవాళ ఉదయం 10 గంటలకు కొమురం భీమ్ ఇంటెన్స్ లుక్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రీసెంట్ గానే కోవిడ్ బారిన ఎన్టీఆర్ సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ కు ఇది సమయం కాదని ఎన్టీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ తో పవర్ఫుల్ డైలాగులు చెప్పించి గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకున్న హరీష్ శంకర్ 9 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుంది. హరీష్ శంకర్ ప్రస్తుతం కథా సంగీతం పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు షూటింగ్ స్పాట్లు వెతుక్కునే పనిలో కూడా ఉన్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు బాణీలు సైతం సిద్ధం చేశారట.